నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఉన్నారు ముఖమల పీఠాధిపతి శ్రీధర్ స్వామి గారు వారితో మాట్లాడదాం గురుగారు గారు నమస్కారం అండి గురువు గారు శ్రీశైలంలో ఉన్నటువంటి సాక్షి గణపతి ఆలయ విశిష్టతను మా ప్రేక్షకులకు తెలియజేస్తారా శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మన విద్య అన్నారు శ్రీశైల శిఖరాన్ని ఎవరైతే జీవితకాలంలో ఒక్క మారు దర్శిస్తారు వారికి పరమపదమైనటువంటి మోక్ష సామ్రాజ్య సిద్ధి చేకూరుతుంది అద్భుతమైనటువంటి మహాక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం క్షేత్రాలు చాలా తక్కువ ఉన్నాయి అయితే దక్షిణాపదంలో మనం తీసుకున్నప్పుడు మోక్షాన్ని ప్రసాదించేటువంటి క్షేత్రము అంటే శ్రీశైల మహాక్షేత్రం అగ్రస్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఉత్తర భారతదేశంలో మోక్ష సామ్రాజ్య సిద్ధిని మనం సాధించాలి అన్నట్లయితే దేవభూమిలో తపస్సు కొనసాగించాలి దేవభూమి అంటే హరిద్వారం మొదలుకొని చార్ధామ యాత్రలు చేస్తుంటారు చూసారా గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఇత్యాది ఎన్నో పుణ్య పుణ్యప్రదేశాలు ఉన్నాయి కేవలము భగవత్ సాక్షాత్కారాన్ని సాధించాలి అని అనుకునేటువంటి వారు ఆ దేవభూమికి వెళ్ళి సాధన చేస్తారు దాన్ని మోక్షభూమి అని కూడా మనం పిలుచుకోవచ్చు అయితే దక్షిణ భారతదేశంలో అందరూ కూడా అక్కడికి వెళ్ళి సాధన చేయడానికి సాధ్యం కాదు కానీ దక్షిణ భారతదేశంలో మోక్షాన్ని ప్రసాదించేటువంటి కొన్ని క్షేత్రాల్లో అగ్రస్థానంలో ఉన్న క్షేత్రం ఏంటంటే శ్రీశైల మహాక్షేత్రం శ్రీశైల శిఖరం దృష్టివ పునర్జన్మ నవిత్యత శ్రీశైల శిఖరాన్ని జీవితంలో ఎవరైతే ఒకసారి దర్శనం చేస్తారో వారికి పునర్జన్మ అనేటువంటిది ఉంటుంది అటువంటి శ్రీశైల మహాక్షేత్రాన్ని ఒక ప్రత్యేకంగా దర్శనం చేయాలి అంటే ఒక్కొక్క క్షేత్ర దర్శనంలోనూ ఒక్కొక్క ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క విశిష్టత చెప్పబడుతుంది ఏ ఏ క్షేత్రాలను ఏ ఏ విధాలుగా దర్శనం చెయ్యాలి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం అనమాట అయితే శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు పూర్వకాలం ఎట్లా వెళ్ళేవారు అంటే నాలుగు ద్వారాల నుండి వెళ్ళేవారు ఒకటేట త్రిపురాంతకం పూర్వద్వారం దాని గురించే మనం మాట్లాడుకుందాం దాని గురించి శ్రీశైల గురించి మొత్తం చెప్పుకునేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం త్రిపురాంతకంలో బస చేసి అక్కడ చెంచుల్ని ఆశ్రయించి మేళతాళాలతో మరి కాగడాలు పుచ్చుకొని తగినటువంటి ఆహారాన్ని కూడా పట్టుకొని శ్రీశైల మహాక్షేత్ర యాత్రను చేసేవారు పూర్వం గుంపులు గుంపులుగా ఎందుకంటే శ్రీశైలం అది ఒక పెద్ద కీకారణ్యం అందులో పులులు ఎలుగుబంట్లు సింహాలు ఏనుగులు ఇట్లాంటి అనేకమైనవి వన్య మృగాలు జంతువులు ఇవన్నీ కూడా పూర్వం దర్శనమిస్తుండేవి ఆ విధంగా శ్రీశైల క్షేత్రానికి నడకదారిన వెళ్ళేవారు అయితే మన అందరూ కూడా ఎంత అదృష్టవంతులు అంటే శ్రీశైల మహాక్షేత్రానికి అతి సులభంగా మనము రోడ్డు ద్వారా మనం వెళ్ళిపోతున్నాం వాహనాలపై వెళ్ళిపోతున్నాం అయితే ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రానికి నడకదారిన వెళ్ళిన తర్వాత అదేవిధంగా మనకి వాహనాలపైన వెళ్ళినప్పటికీ కూడా కొన్ని నియమాలు ప్రధానంగా పాటించాలి ఏమిటది అంటే సాక్షి గణపతి దర్శనం తర్వాత అదేవిధంగా శిఖర దర్శనం శిఖరేశ్వరము అని పిలుస్తారు శిఖర దర్శనం తర్వాత ధూళి దర్శనం ఇవి చాలా ప్రధానమైనటువంటి అనమాట ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రానికి వెళుతూనే సాక్షి గణపతి దర్శనం చేసుకుంటాం సాక్షి గణపతి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేసి స్వామివారికి ఒక టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి మంగళహారతిచ్చి స్వామి నా గోత్రం ఇది నా ప్రవర ఇది నా పేరు ఇది నా భార్య పేరు ఇది నా పిల్లల పేర్లు ఇవి అని చెప్పుకొని శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శిస్తున్నాము ఏ విఘ్నాలు లేకుండా స్వామి దర్శనం కలిగేటట్టుగా ఆశీర్వదించవయ్యా అని చెప్పేసి వేడుకుంటాం అయితే ఇక్కడ శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మన విద్యత అని మనం మాట్లాడుకున్నాం సరే సాక్షి గణపతి అనుగ్రహం తీసుకున్న తర్వాత శిఖరేశ్వరానికి వెళ్ళాలి ఈ యొక్క శిఖరేశ్వరం దగ్గర ఒక గొప్ప విశేషం ఉంటుంది ఏమిటంటే అక్కడ ఉండేటువంటి నంది సాధారణంగా ఎక్కడ శివాలయం తీసుకున్నా నంది అక్కడ స్థిరంగా ఉంటాడు కానీ ఇక్కడ ఉండేటువంటి నంది తిరుగుతూ ఉంటాడనమాట చాలా ప్రత్యేకమైనట్టు నందీశ్వరుడు ఉంటాడు అక్కడ ఆ యొక్క నంది ఒక రాతి ఒక రోలు మాదిరిగా ఉంటుంది దానిపైన ఈ నందీశ్వరుడు ఉంటాడు అది తిరుగుతూ ఉంటుంది అనమాట అందులో నువ్వులు వేసి ఆ యొక్క నందీశ్వరుని ప్రార్థన చేసి స్వామి శ్రీశైల శిఖరాన్ని మాకు దర్శనమయ్యేటట్టుగా చెయ్యి స్వామి అని వేడుకుంటారు ఆ వేడుకున్నప్పుడు ఆ యొక్క నందీశ్వరుడు యొక్క కొమ్ములు గుండా శ్రీశైలం పైన ఉన్న ఆలయ శిఖరాన్ని మనం దర్శనం చేసినప్పుడు ఆలయ శిఖరం మనకి కనపడి మెరవాలి అయితే ఇక్కడ ఏమిటి ఈ యొక్క నంది కొమ్ములుగుండ శిఖరేశ్వరం నుంచి శ్రీశైల శిఖరం దర్శనం చేసుకోవాలంటే దాదాపుగా పది కిలోమీటర్లు ఉంటుంది ఆ పది కిలోమీటర్ల దూరం మనము ఆ యొక్క శిఖరాన్ని చూడాలి శిఖరం మనం చూసినప్పుడు ఆ శిఖరం మెరవాలి మెరిస్తే వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పేసి అని శాస్త్ర ప్రమాణం అంచేత ఇక్కడ ఏంటంటే ఎంతోమంది వెళతారు నందీశ్వరుడు కొమ్ములుగుండ దేవాలయాన్ని చూసేసి నాకు కనపడిపోయిందని వచ్చేస్తుంటాను అక్కడ ఉండేటి రద్దీ కూడా అట్లా తయారైంది అయితే ఈ ప్రకారంగా నందీశ్వరుని వేడుకొని శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకొని ధూళి దర్శనమని మొట్టమొదటి చేసుకోవాలి మనం ఈ ధూళి దర్శనం అంటే మన స్నాన పానాదులు ఏమీ చేయక్కరలేకుండా ఏ సమయానికి వెళ్ళినప్పటికీ కూడా శ్రీశైలంలోనికి లోపలికి వెళ్ళిపోవచ్చు స్వామివారి దగ్గరికి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు గణపతి అని ఉంటాడు స్వామివారి ఎదురు ఒక నందీశుడు నందీశ్వరుడు ప్రార్థన చేసిన తర్వాత గణపతిని దర్శనం చేసుకుని అప్పుడు శ్రీశైల శి శివుణ్ణి మనం దర్శనం చేసుకుని స్వామిని తాగి మన శిరస్సుని శివలింగానికి ఆనించి నమస్కారం చేసుకుని వస్తూ వస్తూ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి స్వామివారి సన్నిధానంలో ఉంటారు ఆయన దర్శనం చేసుకుని ప్రాకారంలో ఉన్న దేవతామూర్తులందరినీ కూడా దర్శనం చేసుకుని భ్రమరాంబికాదేవి యొక్క సందర్శనం చేసుకోవాలి ఈ ప్రకారంగా ధూళి దర్శనం అనేటువంటిది పూర్తవుతుంది ఆ తర్వాత మరల పాతాళ గంగమ్మలోకి వెళ్ళి చక్క పాతాళ గంగకు వెళ్ళి అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి శుచిరుభూతల మీద మళ్ళా సంప్రదాయ వస్త్రాలు ధరించి భస్మరేఖలు ధరించి రుద్రాక్షమాలను ధరించి శ్రీశైల మహాక్షేత్రాన్ని మళ్ళా స్వామివారి యొక్క దర్శనం మనం చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెప్పి శ్రీశైల క్షేత్ర మహాత్మ్యాన్ని బట్టి మనకు తెలుస్తుంది అయితే గణపతి యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి గణపతి చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసి టెంకాయ కొట్టి గోత్రనామాలు మన పేరు తర్వాత భార్య పేరు పిల్లల పేర్లు చెప్పుకొని స్వామి శ్రీశైలనాథుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించు క్షేత్ర సందర్శన భాగ్యాన్ని కలిగించు ఏ విఘ్నాలు లేకుండా స్వామి సాక్షాత్కారాన్ని ప్రసాదింప చెయ్యి అని చెప్పి వేడుకొని అప్పుడు స్వామివారి సన్నిధానంలో కాసేపు కూర్చొని కాస్త మా గణపతికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మహామంత్రం ఓం గమ్ గణపతయ్యేన మహా ఇది శ్రేష్టమైన గణపతి మహామంత్రంగా చెప్పుకుంటాం ఆ మహామంత్రాన్ని పదకొండు సార్లు జపం చేసుకుని అప్పుడు శిఖర దర్శనానికి వెళ్ళాలి శిఖర దర్శనానికి వెళితే అప్పుడు మనకు ఆ శిఖరం దర్శనం అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక శ్రీశైల మహాక్షేత్రానికి ఏ ఏ భక్తులైతే వస్తూ ఉంటారో ఆ భక్తుల యొక్క లిస్ట్ అంతా ఆయన రాసుకుంటాడు అంటే మనకి సాక్షిభూతంగా ఉండేటువంటిది ఎవరు అంటే సాక్షి గణపతే శ్రీశైల మహాక్షేత్రాన్ని ఈ వ్యక్తి దర్శనం చేశాడు వీరికి ఇక యమదర్శనం అనేటువంటిది జరగదు సాక్షాత్తు కైలాస నివాసం లభిస్తుంది అని శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేశాడు వీడు అని చెప్పి చెప్పేటువంటి వాడు ఎవరు ఈ యొక్క సాక్షి గణపతి ఈ సాక్షి గణపతి చేతిలో తాళపత్రాలు ఉంటాయి ఘంటం ఉంటుంది ఆయన అట్లా కూర్చొని చూ రాస్తూ ఉంటాడు అయితే ఈ యొక్క సాక్షి గణపతి చాలా ప్రధానమైనటువంటి స్వామి ఇక్కడ గణపతి క్షేత్రాలు అనేసరికి మనం ఏవైతే గణపతి క్షేత్రాలు రద్దీగా ఉంటాయో ఆ క్షేత్రంలోని గణనాథుని గురించి మనం మాట్లాడేసుకుంటాం అది కాదు మనకు ప్రధానమైనటువంటిది ఆదిమూలమైనటువంటి స్వయంభూ పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి గణపతి దేవాలయాలు ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నాయి ఏ ఏ పేర్లతో పిలువబడుతున్నారు స్వామివారు ఆ స్వామివారిలోని గొప్ప ప్రత్యేకత ఏటి ఆ స్వామి దేని నిమిత్తంగా మనం ఆరాధన చేయాలి గణపతి అనగానే ఏదో మామూలుగా మనం నమస్కారం చేసి వరసిద్ధి వినాయక వర్తం చేసుకున్నాం కనుక వరసిద్ధి వినాయక స్వామి అని చెప్పి నమస్కారం చేస్తాం ముప్పై రెండు రకాల గణపతులు ఉన్నారు ఇప్పుడంతా కూడా ఏదో రకరకాల గణపతుల్ని క్రికెట్ గణపతి అనో లేకపోతే ఇంకా సెల్ఫీ గణపతి అనో పోలీస్ గణపతి అన్నో ఇంకేవో పెడుతున్నారు అట్లా పెట్టకూడదు అయితే గణపతికి సంబంధించిన ముప్పై రెండు స్వరూపాలు ఉన్నాయి ఆ ముప్పై రెండు స్వరూపాలు కూడా వేద విదితమైనటువంటి స్వరూపాలు వేద స్వరూపుడైన గణనాథుణ్ణి వేద విదితమైనటువంటి స్వరూపాల్లోనే ఆరాధన చేయాలి అంతే తప్పించి మనకు ఏదో నచ్చింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా గణనాథుడిని మనం ఆరాధన చేయకూడదు అటువంటి ముప్పై రెండు స్వరూపాల్లో ఏ ఏ స్వరూపాన్ని ఆరాధన చేస్తే ఏ ఏ ఫలితం కలుగుతుంది అనేటువంటిది మనకి ప్రమాణం ఉంది అయితే ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రం దగ్గర ఉన్నటువంటి స్వామివారు సాక్షి గణపతి ఈ యొక్క స్వామివారిలో ఉండడు గొప్ప విశేషం ఏంటంటే శ్రీశైల మహాక్షేత్రాన్ని ఈ వ్యక్తి దర్శనం చేశాడు అని చెప్పేసి అని సాక్షి చెప్పి మనకు మోక్షాన్ని ఇప్పించేటువంటి స్వామి ఎవరు అంటే సాక్షి గణపతి గురువుగారు సాక్షి గణపతిగా మహాగణపతి అవతరించడం గల కారణం ఏంటి అంటారు అయితే ఇక్కడ ఏమిటంటేనమ్మా శ్రీశైల మహాక్షేత్రము అత్యంత శ్రేష్టమైన శ్రీశైల మహాక్షేత్రం సాక్షాత్తు శివస్వరూపం ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రాలలో రెండవ జ్యోతిర్లింగ మహాక్షేత్రం అదేవిధంగా అష్టాదశ శక్తి పీఠాలలో అగ్రపీఠమైనటువంటి భ్రమరాంబికాదేవి స్వయంభూగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి మహాశక్తి పీఠం అసలు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మనము ప్రథమంగా ఆరాధన చేసేటువంటిది గణనాథుణ్ణి ఏ మహాక్షేత్రానికి వెళ్ళినా మరి ముందుగా దర్శనం చేయవలసింది కూడా గణనాథుణ్ణి అచేత గణపతిని దర్శనం చేసుకోకుండా ఏ దేవాలయంలోనూ మనం ప్రవేశించం ఎందుకంటే విఘ్నాలకు అధినాయకుడు ఈ యొక్క గణనాయకుడు విఘ్నాలకి అధిపతిగా ఒకరిని నియమించండి అని వేడుకున్నప్పుడు పరమేశ్వరుడు ఈ యొక్క మరి ఎవరిని ఈ యొక్క విఘ్నాలకు అధిపతిగా చేయాలని అనుకున్నప్పుడు కుమారస్వామి విఘ్నేశ్వరుడు పోటీ పడడం జరుగుతుంది అయితే కుమారస్వామికి వినాయకుడికి ఏం పోటీ పెట్టారంటే ఈ యొక్క త్రిభువనాల్లో అన్ని నదుల్లోనూ ఎవరైతే ముందుగా స్నానం చేసి తిరిగి కైలాసానికి వస్తారో వారికి పట్టం కడతానంటాడు పరమేశ్వరుడు అయితే కుమారస్వామి వెళ్ళిపోతాడు కుమారస్వామి ఈయన చిన్న ఎలక నేను పెద్ద శరీరము నేను ఎట్లా వెళ్ళగలుగుతాను స్వామి అని చెప్పేసి అని స్వామి నాకు తెలిసింది తండ్రి పిత్రులు మీరు ఇరువురు కూడా విశ్వస్వరూపులు మీకు ముమ్మారులు కనుక ప్రదక్షిణం చేసినట్లయితే విశ్వ ప్రదక్షిణం చేసినట్టు ఫలితం దక్కుతుందని చెప్పి పార్వతీ పరమేశ్వరుల చుట్టూనే మూడుసార్లు ప్రదక్షిణ చేసేస్తారు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే కుమారస్వామి కంటే ముందుగా గణపతి ఆ నదిలో స్నానం చేసి వచ్చినట్టుగా కుమారస్వామికి దర్శనం అవుతుంది ఆ తర్వాత వచ్చేసి అన్నగారి యొక్క బుద్ధిశక్తిని నేను తెలుసుకోలేకపోయాను ఆయన మహాజ్ఞాని ఆయనతో నేను అనవసరంగా నేను పోటీ పడ్డాను క్షమించండి ఈ యొక్క ఆధిపత్యాన్ని అన్నగారికి ప్రసాదించండి అని చెప్పేసి వేడుకుంటాడు అదే వినాయక చవితిగా మనం జరుపుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ శ్రీశైలం వంటి మహాక్షేత్రాలు కావచ్చు అదేవిధంగా మరి శక్తి పీఠాలు కావచ్చు ఏ క్షేత్రాలు సందర్శనం చేసినా ముందుగా మనం గణపతిని దర్శనం చేసుకోవాలి శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శనం చేయడం సామాన్యమైన విషయం కాదు అది కేవలము శివానుగ్రహంతో మాత్రమే అది సాధ్యమవుతుంది అటువంటి మహామహిమాన్వితమైన మహాక్షేత్రాన్ని సందర్శించడం ద్వారా మోక్షం మనకు సిద్ధిస్తుంది ఇక మోక్షం అంటే సామాన్యమైన విషయం కాదు కదా అవును పునరపి మరణం పునరపి జననం పుట్టిన ప్రతి జీవి చనిపోవాల్సిందే చనిపోయిన ప్రతి జీవి పుట్టాల్సిందే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గర్భవాసం చేయాల్సిందే ప్రతి జీవి కూడా అటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గర్భవాసం చేసి చివరకు నరజన్మ ప్రాప్తిస్తుంది అటువంటి నరజన్మ అనేటువంటిది ఈ జనన మరణ చక్రం నుండి బయటపడేటువంటి అద్భుతమైన జ్ఞానం కానీ పొందేటువంటి స్థితి కానీ మానవుడుకున్నాయి అటువంటి స్థితిని సాధించడం సామాన్యమైన విషయం కర్మలన్నీ కూడా క్షేమైపోవాలి కర్మక్షయమే మోక్షము అన్నారు పాపం చేస్తే మనకి నీచ జనం వస్తుంది పుణ్యం చేస్తే ఉత్తమ జనం వస్తుంది పాపం చేసినా జన్మ ఉంది పుణ్యం చేసినా జన్మ ఉంది అయితే ఈ యొక్క పాపపుణ్యాల రెండు కర్మలు క్షేమైపోవాలి అప్పుడే మోక్షం వస్తుంది ఈ క్షేమ ఎప్పుడవుతుంది శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ యొక్క పాపపుణ్యాలు రెండు కూడా క్షేమైపోయి అంత్యంలో మోక్ష సామ్రాజ్య సిద్ధి చేకూరుతుంది అయితే ఏంటంటే శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినటువంటి వారికి యమదర్శనం ఉన్నది యమభటులు మన దగ్గరకు వచ్చారనుకోండి అనుకోండి ఆ సమయంలో నేను శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించానంటే వాళ్ళు ఇలా అలా అనుకోవాలి అటువంటి సమయంలో గణపతే సాక్షి చెప్తాడు అంటే మనకి మోక్షాన్ని ఇప్పించేటువంటి స్వామి గణపతి ఆరాధన చేయకుండా మోక్షం రాదు ఎందుకంటే మూలాధారంలో మూలాధార చక్రంలో గణపతి అధినాయకుడై ఉన్నాడు కుండలిని శక్తి మూలాధారంలోనే ఉంటుంది గణపతి ఆరాధన చేయకుండా మూలాధారంలో కుండలిని శక్తి ప్రేరేపితం కాదు మిగిలినటువంటి చ షట్ భేదన చేసుకుని సహస్రాన్ని చేరే అవకాశమే లేదు అందుచేత ప్రప్రథమంగా అంటే మోక్షప్రదమైనటువంటి ఈ యొక్క మహాక్షేత్రంలో అడుగు పెట్టేటప్పుడు సాక్షి అని చెప్పేటువంటి సాక్షి గణపతిని మనము ఆరాధన చేసి స్వామివారికి అనుజ్ఞ తీసుకుని శ్రీశైల మహాక్షేత్రంలో మనం ప్రవేశించినాడు ఆయన మోక్షానికి మనకి చక్కగా అనుకూలం చేస్తాడు గురువు గారు చాలా సంతోషంగా ఉందండి మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి శ్రీశైల శ్రీశైలంలో వెలిసినటువంటి సాక్షి గణపతి ఆలయ విశిష్ట తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీ సో సో శ్రీశైలం శ్రీ సాక్షి గణపతి ఆలయ విశిష్టతను తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే